2014 ఎన్నికలప్పుడు పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని కేసీఆర్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. గులాబీ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మీకు సొంత జాగా ఉంటే మీకు పైసలు ఇస్తామంటారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక కొత్త మాటలు చెప్పి గారడీ చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి అలవాటు కేసీఆర్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఇల్లు ఇవ్వాలని పట్ల చిత్తశుద్ధి లేదు. హైదరాబాద్ నగరంలో 2017 నుంచి సుమారు 100 బస్తీలలో శంకుస్థాపన చేశాడు. ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలన్నీ కూడా ప్రజలు మళ్ళీ చూస్తారనే భయంతో ప్రగతి భవన్ లో దాచిపెట్టినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సందర్భంగా మనం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి.